చందమామ కథ వెర్రివాళ్ళు అనగా అనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు ఆయనకు గోపాలుడనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోని వాటిని గురించి విచారించేవాడు కాడు కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు అంతేకాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాదు ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది ఆమె పేరు జానకి జానకిని గోపాలుడు తరచూ చూస్తూ ఉండేవాడు ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందాం అనుకున్నాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైంది ఆనాడు పెళ్లి కొడుకు తరపు వారంతా పెళ్లి కూతురు తండ్రి ఇంటికి వచ్చారు చేపలు వేసి పెళ్లివారిని వాసారాల కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో అమ్మా నువ్వెంత పనిమంతురాలవో పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సవిడికి వెళ్ళి పెద్ద చెంపుతో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు జానకి పెద్ద చెంపు పట్టుకుని గొడ్లను పాలు పితికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చుంది ఇంతలో జానక్ కళ్ళు పైన ఉన్న అటకు మీద పడ్డాయి ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకు వచ్చి ఉంది ఆ రోకలి బండి చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాల పోయింది రేపు తన పెళ్ళి అవుతుంది కొంతకాలానికి పిల్లాడు పుడతాడు పశువధ తనని విడిచి ఉండడు ఇంట్లో పని ఎట్లా అని చేత వాణ్ణి చంకనేసుకుని పనిచేయాలి వాణ్ణి చంకనేసుకుని తన ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్త వాడి మీద పడుతుంది పాపం వాడి ప్రాణానికి ఎంత కావాలి ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని భోరుమని అడవసాగింది కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది అడుగు పెడుతూనే కూతురి దుఃఖం చూసి ఏమిటో తల్లి అని అడిగింది పసివెదవ మీద రోకలి బండ పడిందే నా కన్నతండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టును ఏడిచింది అయ్యో నాయన నీకెంత గతి పట్టిందిరా కళ్ళ చూసుకోకుండానే పొయ్యి అవుట్రా ఈ పాపిష్టి బండి ఎక్కడ దాపరించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపులంకించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోర్న ఏడుపులు పెడబొబ్బలు సాగించారు ఈలోపుగా పొయ్యి మీద పాలు పొరలను ఆరంభించాయి పిల్ల అయ్యే రాదేమప్ప అనుకుని జానకి తండ్రి వచ్చి చూతును కదా వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు ఏమిటర్రా ఏం కొంప మునిగిందర్రా అన్నాడా పెద్ద మనిషి ఆదురు అయ్యో మీకు ఇంకా తెలియదు రండి ఆ పాపిష్టి రోకలి బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ మన జానకు కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా గుడ్ల నీళ్లు కక్కుసాగాడు పెళ్లి కూతురు వాళ్ళు ఎవ్వరూ అయిపోలేకపోవడం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు ఒక క్షణంలో అతనికి అంతా అర్థమైంది పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకలి వెనక్కి తోసేసి జానకిని పెళ్ళాడటం నాకు ఇష్టమే కానీ ప్రపంచంలో కల్లా వెర్రిపిల్లని పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు దీనికన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితే కానీ నేను దీన్ని పెళ్ళాడను అని చెప్పి గోపాలుడు వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు పోయిపోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవు నెక్కించడానికి ప్రయత్నిస్తోంది ఏం అవ్వా అని అడిగాడు గోపాలుడు అయ్యో నాయన ఇది నా ఆవు వెళ్ళి వాళ్లదొడ్లోనూ వీళ్లదొడ్లోనూ పడుతుంది కానీ సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది మనిషి ఆవును ఇంటి కప్పు ఎక్కించకపోతే నువ్వే ఎక్కి ఆ గరిక కోసి దాని ముందు వేయరాదు అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నాలుగు కాళ్ళది అదే ఎక్కలేకపోతే మూడు కాళ్ళ ముసలిదాన్ని ఎక్కగలనా అన్నదే అవ్వ ఆవు కప్పు మీద నిలవలేక కింద పడితేనో అన్నాడు గోపాలుడు అయ్యో నాయనా నేనా మాత్రం ఆలోచించలేదా ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుము కట్టుకున్నానుగా అన్నది ఆ మనిషి సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కించాడు అనుకున్నట్టే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది ఆ మనిషి వెళ్ళి కప్పు కంటుకుంది జానకి కంటే వెర్రిది కనీసం ఒకతైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు పొద్దుగూకేసరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు మందన్ తోలుకొచ్చాడు మందన్ కొట్టల్లోకి తోలి రెండు భుజాల మీదుగాను చేతికర్ర అడ్డంగా పట్టుకుని గొల్లవాడు ఇంట్లోకి పోబోయాడు ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు లేచి మళ్ళీ అలాగే వెళ్ళబోయాడు మళ్ళీ అట్లాగే పడ్డాడు ఇది చూసి గోపాలుడు ఏమోయ్ భుజాల మీద కర్ర అడ్డంగా పట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలడం లేదు అన్నాడు దానికి గొలవాడు నీకు తెలియదు సామి ఈ భూతం ఉండాది అది నన్ను రోజు ఇట్లాగే ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు చిట్ట చివరికి పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు జానకి కన్నా వెరేదవా మరొకడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మర్నాడు ఉదయం కోపాలుడు మళ్లీ ప్రయాణం సాగించాడు రాత్రి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు అవి పౌర్ణమి వెన్నెల రోజులు గోపాలుడు ఆ ఊరు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది చేదలు వలలు బొక్కెన్లు తీసుకుని పరిగెత్తిపోతున్నారు జనం ఎక్కడన్నా కొంపలు అంటుకున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో లేదు గాడిబావిలో ఇంత వెన్న తేలుతోంది దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేకలేస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవలకు కడవలు నీరు తోడి పారవోస్తున్నారు అంతా కోలాహలంగా ఉంది ఆ గుంపులో నుంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్ళలో చంద్రబింబం కనిపించింది అది వెన్నముద్ద కాదర్రా చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూఢులతో చెప్పాడు కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలామంది వెర్రి ఉన్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు జానకిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వెర్రి వేషాలు సహించడం నేర్చుకున్నాడు ఇద్దరు ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు స్వస్తి